ఎంతసేపు చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా తీసేయాలి చంద్రబాబు గారిని టార్గెట్ చేయాలి చంద్రబాబు గారి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను లాగేసుకోవాలి అనే ప్రయత్నాలే వైసీపీ చేస్తుందా ఇదే ప్రచారం ఇప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది అంటే అది ఎంతవరకు అదే పని మీద కూర్చుంది వైసీపీ అంటే అక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు జగన్ గారి పనుల్లో జగన్ గారు ఉన్నారు ఒక పక్క రాష్ట్రంలో బడ్జెట్కు సంబంధించి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి వాళ్ళే చెప్తున్నారు అప్పులు తెచ్చుకోవడానికి ప్లాన్ వేస్తున్నారు అందుకే స్మార్ట్ మీటర్లు పెట్టారు ఇవన్నీ మరి ఇంకో పక్క మా పదవి లాగేసుకోవడానికి చంద్రబాబు గారు సీట్లు లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఉన్నది ముఖ్యమంత్రి పదవిలో కాదు కదా ప్రతిపక్ష హోదాలో ఉన్నారు ఆ పదవి ఎందుకు లాగేసుకుంటారు ఒకవేళ ఆయనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలి అంటే ఒకవేళ చేసిన అది ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసిన అది ఏం కాసేపు హాట్ టాపిక్ అవుతుంది మళ్ళీ మామూలే ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ప్రతిపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఒక పెద్ద తేడా ఉంది సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఇవన్నీ పెరిగిపోవడం దీని మీదే ఇప్పుడు రకరకాల విశ్లేషణలు మొదలైపోయినాయి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు టాపిక్ ఎందుకు వచ్చింది ఇప్పుడు కంటే ఎన్నికల ముందు ఉన్న సోషల్ ఇంజనీరింగ్ వైసీపీలో ఇప్పుడు లేదు అనే ప్రచారం ఎప్పుడైతే జరుగుతుందో ఎంతసేపు చంద్రబాబుని తప్పించాలని చూస్తున్నారు అనే ప్రచారం ఎందుకంటే ఆల్రెడీ ముగ్గురు వచ్చేశారు ఆ ముగ్గురు ఉన్న నియోజకవర్గాలు ఇప్పుడు ఎటువంటి రచ్చ జరుగుతుందో అందరికీ తెలుసు ఇంకా గన్నవరం నియోజకవర్గంలో అయితే రచ్చ మామూలుగా లేదు సో ఉన్న పా మిగిలిన వాళ్ళు ఇంకా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చేస్తే ఆయనకి ప్రతిపక్ష హోదా కోల్పోతారు చంద్రబాబు గారు అనేది అలాగే ఇరవై ఒక్క మందిని లాగేస్తే ఉన్న వాళ్ళలో ఇంకెవరు మిగులుతారు ఇంకా ఇరవై ఒక్క మందిని లాగేస్తే మహాయితీ ఇరవై ఒక్క మందిలో బాలకృష్ణ గారు ఉంటారేమో బాలకృష్ణ గారు చంద్రబాబు గారు రెండు పదవులు ఉంటాయేమో మిగిలిన ఇరవై ఒక మందిలో ఇంకా రెండు మిగిలితే ఇంక పంతొమ్మిది మంది ఆల్రెడీ ఈ ముగ్గురు బయట ఉన్నారు సో అంటే చంద్రబాబు గారు పరిస్థితి తెలుగుదేశం పార్టీ పరిస్థితి భవిష్యత్తు ఏంటి అని వాళ్ళే ఆలోచించుకోవాలి వాళ్ళ మీద దృష్టి పెట్టి అంత ఖాళీ అంత తీరిక వైసీపీ ప్రభుత్వానికి ఉందా లేదా అంటే రాజకీయంగా అవసరం వచ్చినప్పుడు చూసుకుంటారు ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అనే విషయాల్లోనూ ముందుకు వెళ్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులు దానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉన్నాయి కాబట్టి దాని మీద ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు ఈ లోపల అంటే ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికో లేదంటే వాళ్ళ ఫోకస్ తప్పించడానికో చేసే ప్రయత్నాలు అంటే అదొక రకమైన ఏమన్నా దాన్ని మ్యాన్ అనాలేమో అటువంటి రాజకీయం కూడా మొదలుపెట్టిందా తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక ప్రశ్న అయితే రేజవుతోంది ఒకవేళ నిజంగా తాత్కాలికంగా టీడీపీ ఇప్పుడు సైలెంట్ అయినా వైసీపీలో మాత్రం వైసీపీ కూడా ఇప్పుడు సైలెంట్ అయినా భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా టీడీపీని టార్గెట్ చేసే రాజకీయాలు చేస్తుంది అనేది ఒక రకంగా టీడీపీని టార్గెట్ చేయడం ఇప్పుడున్న పరిస్థితులు అది పెద్ద ప్లస్ ఏం కాదు అనేది కూడా రాజకీయ విశ్లేషణలు చెబుతున్నారు వైసీపీకి ఎందుకంటే ఉన్న నూట యాభై ఒక్క మందికి వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి వాళ్ళకి రావాల్సిన నిధులు ఈ సంఘం చూస్తే సరిపోదు తప్ప వీళ్ళు ఇంకా ఎవరో కొత్త వాళ్ళు చేర్చుకొని ఏదో చేయాలి ఏదో సాధించాలి అనేది అయితే అక్కడ వైసీపీకి పెద్దగా కూడా ఏమీ లేదు అని రాజకీయంగా ఎలక్షన్ టైంలో అప్పుడు టార్గెట్ చేయాల్సి ఉంటే చేస్తారు ఇప్పటికే ఒక కన్నేస్ అయితే ఉంచారు అదైతే వాస్తవమే అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట ఓవరాల్గా మంచి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదగాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది ఎమ్మెల్యేలకు ఫండ్స్ కూడా ఇస్తే వాళ్ళు కూడా నియోజకవర్గాల్లో వాళ్ళ పేరుతో అభివృద్ధి చేసుకొని వాళ్ళ పేరు కూడా నిలబెట్టుకుంటారు మళ్ళీ భవిష్యత్తులో ఎన్నికలు కూడా ఉపయోగపడతాయని ప్రస్తుతం ఆ కార్యక్రమాలు అయితే ఇంకా ఏం పూర్తిగా స్టార్ట్ కాలేదు దాని మీద కూడా దృష్టి పెట్టాలి అనేది కొంతమంది విశ్లేషణలు చెబుతున్నమాట చూడాలి ఏం జరుగుతుంది ఓవరాల్గా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి